హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడితే ఉరికించి కొడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందువులపై పీడీ యాక్టులు పెడతారని, హిందూ దేవుళ్లను కించపరిచిన వాళ్లపై మాత్రం చర్యలు ఉండవని అన్నారు. ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ నాస్తికుడని, దేవుళ్లంటే నమ్మకం ఉండదని అన్నారు. సీఎం కేసీఆర్ అయితే నిజమైన హిందువునని చెబుతారని అన్నారు. బైరి నరేష్ హిందువులను అవమానపరిచే విధంగా మాట్లాడితే మంత్రి హరీష్ రావు సమర్థిస్తున్నారని, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. అయ్యప్ప స్వామి వారిని, శివుణ్ణి, ఇతర దేవి దేవతలను అవమానపరిచే విధంగా, ఏర్న చేసే విధంగా మాట్లాడాలని భారతీయ జనతా పార్టీ చిరునవ్వుతుంది. దుర్మార్గమే. ఈ దేవుణ్ణి నమ్మనోడు, దేవుణ్ణి తిట్టడు, హిందూ ధర్మాన్ని హేళన చేస్తాడు, హిందూ సమాజాన్ని చిలుకొనిస్తాడు. వీళ్ళందరికీ ఈ తెలంగాణ అనేది, ఈ హైదరాబాద్ అనేది ఒక హబ్గా మారింది, ఒక అడ్డాగా మారింది, ఒక ఫ్యాషన్గా మారింది. నువ్వు నాస్తిక సమాజం అయితే దేవుని మొక్కటి అన్ని ముసుకొని ఇంట్లో పడుకో మొక్కదు. నాస్తిక సమాజాన్ని ఏ దేవుని మొక్కదు. ప్రతిసారి నాస్తిక సమాజం పేరు పెట్టుకొని కేవలం హిందూ దేవదేవులు ఎందుకు ఇచ్చబడుతున్నారు, హిందూ సమాజాన్ని ఎందుకు ఇచ్చబడే ప్రయత్నం చేస్తున్నారు? ఎవడొచ్చిన మీకు అధికారం పోయి మీ అయ్యా వాళ్ళని అడుగురు వస్తారు.